ఎట్లా ఉన్నది దేశంలో పరిస్థితి? రాజా గారు వినాలే. ప్రస్తుతం బీజేపీ చెప్పే నీతి సోషలైజ్ ది లాసెస్, ప్రైవేటైజ్ ద ప్రాఫిట్. ఏదైనా కొంచెం నష్టం వస్తే దాన్ని సమాజం నెత్తిన రుద్దాలి, ధరలు పెంచాలి అడ్డగోలుగా, సామాన్య ప్రజల మీద ట్యాక్సులు వేయాలి. పెద్దలు కేశవరావు గారు నాదికి చూస్తున్నారు ఫిలాసాఫికల్ గా. సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఇది నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైనటువంటి పెట్టుబడిదారి దోపిడీదారుల యొక్క ప్రభుత్వం. నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అయ్యా మోడీ గారు, మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్. ఇలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసిని. అమ్మాయి పర్వాలేదు, 24 తర్వాత నువ్వు ఇంటికి, మేము ఢిల్లీకి, గ్యారంటీగా గ్యారంటీగా మళ్ళా ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం. పబ్లిక్ సెక్టర్లే ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఎల్ఐసి సోదరులకు 42 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. భారతీయుల ఆత్మతోని, ప్రతి సామాన్యుని కుటుంబంతోని పెనివస్కు పైన పేగు బంధం ఉన్న సంస్థ మన ఎల్ఐసి. దాన్ని అప్పనంగా అడ్డికి పావుచేరు, ఇష్టం వచ్చిన మా సాహుకారులకు అమ్ముతామని మోడీ గారు నువ్వు ఊళ్ళూరుతున్నావు. నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపస్ తీసుకుంటాం. ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా, ఎల్ఐసి కార్మికులారా, సింహాల్లాగా గర్జించండి, పిడికిలు ఎత్తండి, బీఆర్ఎస్ ను బలపరచండి, ముందుకు పోదాం, మన ఎల్ఐసిని రక్షించుకుందామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కరెంటు, స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి దాకా అనేక లక్షల కోట్ల రూపాయల జెన్కోలు, ట్రాన్స్కోలు ఆస్తులు, మన కళ్ళ ముందర కనబడే స్తంభాలు, స్టేషన్లు, మన కేటీపీఎస్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి ఉన్నాయి. అవన్నీ ప్రజల ఆస్తులు. వాటిని అప్పనంగా లాస్ ఏదో చూపించి సాహుకారులకు అప్పచెప్పి ప్రజల ముక్కు విండేటట్టు దాన్ని కూడా ప్రైవేట్ చేసి అప్పనంగా అమ్ముతామంటున్నారు. భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరెంటు అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి, ప్రగతి సూచికలలో మొదటిది కాబట్టి కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లోనే ఉంచబడుతుంది. అదే బీఆర్ఎస్ పాలసీ, దాన్నే డిమాండ్ చేస్తా ఉన్నాం. కరెంటు కార్మికులారా, పిడికిలు బిగించండి అని నేను పిలిపిస్తా ఉన్నా. ఇక మాట్లాడమంటే రేకు డబ్బాల గులకరాలేసి చూపినట్టే లొడా లొడా లడా లడా. ఒక్క పని, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కడుపు నిండా నీళ్లున్నా మంచి నీళ్ళు ఇయ్యలేని అసమర్థ పాలకులు కావన్నా ఇంకా చాలదా? మనకు సిగ్గు రావద్దా? దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మంచినీళ్ళు రావన్నా, సాగునీళ్ళు రావన్నా, ఈ డబ్బా రేకుల లొడలొడా లడలడనే విందామా? దయచేసి ఆలోచన చేయండి. కరెంట్ ఇవ్వలేరు, మంచినీళ్ళు ఇవ్వలేరు. అల్లున్నోట్లో అన్నిన్న అంగట్లో, అంగట్లో అన్నిన్న అల్లున్నోట్లో శనున్నదన్నట్టు ఎందుకు మోసపోవాలి? హైడ్రో ఎలక్ట్రికల్ ఇంకో 100,000 మెగావాట్లకు అవకాశం ఉంది. దేశంలో కోసి, గండకి నదులు బీహార్ను వరదలతోని, కరువుతోని ముంచెత్తా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సగం బీహార్ వరదలు, సగం బీహార్ కరువు. అక్కడ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు పెట్టినట్టయితే బ్రహ్మాండంగా అద్భుతమైన కరెంటు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ దేశంలో ప్రజలను మోసగించడానికి, గోల్మాల్ చేయడానికి మోడీ గారు చెప్తారు గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు డూ బిజినెస్, బట్ వీ సే గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ బిజినెస్ టు డూ బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. లాభం ఉన్నటువంటి కాడి నుంచి క్రాస్ సబ్సిడైజ్ చేసి పేదలను ఆదుకోవడం అనేది అనాదిగా సమాజం మన భారతీయ రక్తంలో ఉన్నటువంటి సాంప్రదాయం. ధనవంతులు ధర్మశాలలు కట్టించడం మన సాంప్రదాయం. నో బిజినెస్ టు డూ బిజినెస్, పేదలను సాధలను అందరినీ సాగుకాలకు అప్పచెప్పి సాగుకొడతావా? గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ బిజినెస్ టు ఇంటర్వీన్ అండ్ డూ. ఆ విధంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అనేక విషయాలు ఇబ్బందులు పెడతా ఉన్నారు.
దళిత జాతి బిడ్డలు ఎవల కోసం వివక్ష అనుభవించాలే ఎన్నేళ్లు అనుభవించాలే అందుకే పుట్టింది తెలంగాణలో దళిత బంధు పథకం ఖచ్చితంగా అంబేద్కర్ గారి బాటలో కంచిరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలే భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకురావాలి కొంచెం కష్టపడాలి కష్టపడడానికి మా నాయకులు రెడీగా ఉన్నారు అదేవిధంగా కార్పొరేటర్లు కానీ కార్యకర్తలు కానీ స్థానిక నాయకులు కానీ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ జిల్లా అధ్యక్షులు కానీ మనందరూ ఈ ఒక్కసారి గట్టిగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారం వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఒక మహిళగా ఇన్ని కష్టాలు ఉన్నా నేను బాధపడలే ఎందుకు వేయలే ముందు అడిగేసుకుంటున్నాను అలా కొడుతున్నారు తిడుతున్నారు వెళ్ళిపోటు పొడుస్తున్నారు తీసి కూడా నేను భయపడలేదండి మొండిదాన్ని చెగమొండిని నేను ఒక అనుకున్నానంటే సాధించేవారిని ఎదుర్కోను ఆ రోజు తెలంగాణ వచ్చి మాట్లాడుతుంటే రాదు అని నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు నోరు మూసుకునేవాళ్ళ ఎవరు బయట ఇవాళ తెలంగాణ మీద ప్రేమ కాదండి తెలంగాణలో ఉన్న సంపద కోసం మాట్లాడుతున్నారు తెలంగాణని ఇదే మనిషిలో ఆ రోజు ఒక్కడి సపోర్ట్ చేయలేదు తెలంగాణ కోసం మేము చెడ్డవాళ్ళమే కానీ మేము బాధపడలేదు అందుకే ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళని కోరేది ఒకటే ప్రజల్ని ఒకే ఒక విషయం నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రజల ఇప్పుడు మీరు డిసిషన్ తీయాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటున్నారంటే మరొకసారి కేసీఆర్ కి అధికారం ఇచ్చారంటే మరొకసారి కేసీఆర్ కి అధికారం ఇచ్చారంటే ఎవరు అంత భయంకరమైన క్యారెక్టర్ తనుపట్టు కింద చాప కింద నీరు లాగా నరుక్కుంటూ చెట్లు నరుక్కుంటూ వచ్చేస్తుంటాడు అలాంటి విషయమైన మనిషి కేసీఆర్ ప్రజల రిక్వెస్ట్ వాళ్ళు ఇక్కడ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసి నేను ఎప్పుడు మీకు ఉపకారం చేశాను కానీ అపకారం చేయలేదు ప్రజలగా అపకారం చేసింది కేసీఆర్ ఇద్దరు ఎంపీలు పార్లమెంట్ లోకి వెళ్ళిన ఒక వెళ్ళిపోయారు ఒక మంచిగా మీరు చివరి దాకా మీకోసం కొట్టాలని ఇప్పటికీ నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మంచి డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు మధ్యతరగతి కావచ్చు కింద అట్టడుగు ప్రజలు కావచ్చు ఆ ఏముందిలే కేసీఆర్ ఏదో ఒక ఓటుకి డబ్బు ఇచ్చేస్తారు మందు పోసేస్తారు ఇది కాదండి జీవితం ఇది కాదు మీ జీవితం రేపు మీకు మీ కిందకి బాంబు పెట్టే పరిస్థితి వస్తుంది కేసీఆర్ మీ మీ యొక్క భూములు డబ్బున్నోడు కావచ్చు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు కింద కావచ్చు ధరణి పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఒక నిమిషం ఆలోచించి మీ పేరు మీద ఇంత భూమి కూడా లాగేసుకుంటాడు ఇప్పుడే అయిపోతుంది రేపు ఏ దేంట్లో మీరు బతుకుతారు ఎలా బతుకుతారు ఇవాళ మీకేదో పెన్షన్ ఇస్తున్నాడు డబ్బు ఇస్తున్నాడు అనుకుంటున్నాడు ఇదే రాష్ట్రం ఇంక ఇప్పుడానికి లేదు కానీ మాటలతో మాయ మాటలతో చెప్పి మిమ్మల్ని ఎన్నికలకి లాగేసుకుంటాడు ఇంకేదో కొత్త సిబ్బంది తీసుకొచ్చి మిమ్మల్ని మోసం చేయడానికి రెడీ అవుతున్నాడు అందుకే చెప్తున్నాను కేసీఆర్ మాట వినొద్దు ఇక వినొద్దు రెండు సార్లు అధికారం ఇచ్చి మోసపోయారు ఈసారి కళ్ళు మూసుకొని నాయకులు లేరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు భారతీయ జనతా పార్టీ అని కొంతమంది మాట్లాడారు ఏమంటే అనేక పార్టీలో చాలా మంది నాయకులు లేరు 2014 ముందు కూడా చాలా మంది నాయకులు లేరు కానీ మరి కేసీఆర్ పార్టీ రాలేదా సరే ఏంటంటే ఉద్యమం వల్ల వచ్చి ఉంటాడు ఓకే ఉద్యమం వల్ల వచ్చి ఉంటాడు ఇంకా చాలా మంది పార్టీలు కూడా నాయకులు లేని పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినాయి అదే విధంగా నాయకులు లేరు వాళ్ళు లేరు ఇవన్నీ ఆలోచించి పక్కన పడేయండి కమలం చూడండి భారతీయ జనతా పార్టీని చూసి బుద్ధి ఓటు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి ఒక్కసారి తీసుకొస్తే డెఫినెట్ గా వేలు చేస్తాని మీ రాములమ్మగా నేను చెప్తున్నాను మీరు మోసపోవద్దు మీరు బాగుండాలనేదే నాకు తప్పన ఎందుకంటే నేను ఆశించింది ఏం లేదు కాబట్టి ఈ యొక్క మంచి రోజు వాళ్ళందరూ వచ్చారు ఆ యొక్క కార్యక్రమానికి వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జితుభయ్య థ్యాంక్ యూ సో మచ్ భుజా వేసుకున్నారు అన్ని బాగా చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ జితుభయ్య వారందరికీ మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను అండ్ ప్రేమేంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ జనరల్ సెక్రటరీ అందరికీ థ్యాంక్ యూ ఒక వేణుగోపాల్ గారు వారు చాలా కష్టపడ్డారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం వారికి మన వారి తోటి నాయకులకి అదేవిధంగా కృష్ణ వారికి తర్వాత ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్
నందరం దివాకర్ గారు వారు ప్రేమతో ఈ బుక్ ఇస్తారని అన్నారు. బుక్ అని ఎందుకు దివాకర్ అన్న ఏ రకం ప్రేమతో అని పాపం ఎంత కష్టపడి దానికి కొంచెం దొరికింది మెటీరియల్ 20 ఏళ్ళంటే ఇంకా చాలా ఉంటాయి. సో అది నేను ఒక వైపు ఎలాంటిదో తీద్దాం చూసుకుందాం అని చెప్పి సో వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ కార్పొరేట్ అందరూ వాళ్ళంతా ఒకసారి నేను అడిగినందుకు అందరూ వచ్చారు, బ్లెస్ చేశారు, ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా సక్సెస్ చేశారు. మీ అందరికీ సెల్స్ వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రజలు మీరందరూ ఈసారి మంచి నిర్ణయం తీసుకోండి, తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. మీ నిర్ణయం వల్ల తెలంగాణ బతుకుతుంది. రైట్ డిసిషన్ అయితే రాంగ్ డిసిషన్ అయితే తెలంగాణ చచ్చిపోతుంది. అలా జరగకూడదు, మంచి జరగాలి. సో టీఆర్ఎస్ ని పక్కకు పెట్టేయండి, దించేయండి. భారతీయ జనతా పార్టీని అధికారులకు తీసుకొచ్చి మేలు చేసుకోండి అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను.